హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ నుంచి వెలువడేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే వెలువడ్డాయి. సో వాటికి సంబంధించినటువంటి న్యూస్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. మీ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మరి ఇంకొక వారంలో 5 నోటిఫికేషన్లు వెలువడనున్నాయనేసి ఏపీపీఎస్సీ ప్రకటించింది. మరి ఏ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో ముందుగా అటవీ శాఖలో ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి అయితే రావడం జరిగింది. 861 పోస్టుల భర్తీకి సో సిద్ధంగా ఉంది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. సో వాటితో పాటుగా విద్యుత్ శాఖలోను, మత్స్య శాఖలోను, జైళ్ళ శాఖలు, గణాంకాల శాఖల విభాగంలో కూడా భర్తీ చేయనున్నారు. సో ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్లు అయితే జారీ చేసింది ఏపీపీఎస్సీ. మరి ఈ ఏపీపీఎస్సీ నుంచి వెళ్ళినటువంటి యొక్క గ్రూప్ 2 పోస్టులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ 25వ కూడా కండక్ట్ చేయనున్నారు. హాల్ టికెట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేసిన మొట్టమొదటి రోజునే 2,00,000 డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. మొత్తం 4,00,000 పైగా అప్లై చేసుకున్నారు గ్రూప్ 2కి. అందులో 2,00,000 తొలి రోజు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే మరి నెక్స్ట్ వెలువడేటువంటి నోటిఫికేషన్లు, సో చెప్పాం కదా అటవీ శాఖలోను, విద్యుత్ శాఖలో, మత్స్య శాఖలో, జైళ్ళ శాఖలో, గణాంకాల విభాగంలో సో నోటిఫికేషన్ వెలువడనున్నాయి. మరి ఈ నిరుద్యోగ యువతకైతే ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. అలానే ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. చాలా దాదాపు సో 4-5 సంవత్సరాల నుంచి వెలువడినటువంటి నోటిఫికేషన్లు సో ఇప్పుడు ఒక్కటొక్కటి వెంట వెంటనే వెలువడుతున్నాయి. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూషన్లో కొంచెం సో చాలా ఇంట్రెస్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అయినట్టయితే, పక్క ప్రణాళికతో ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మీరు గవర్నమెంట్ జాబ్ని ఏపీపీఎస్సీ నుంచి సాధించవచ్చు. సో మరి అటవీ శాఖలో 861 పోస్టులు అన్నాం కదా, మరి ఇది ఆల్రెడీ ఆర్థిక శాఖ అయితే అనుమతులు పొందిందండి. సో డిఎస్సికి అలానే అటవీ శాఖకి రెండింటికి కూడా ఒకేసారి అనుమతి వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ అయితే వెలువడింది కాబట్టి మరి అటవీ శాఖ నోటిఫికేషన్ కూడా సో మరొక వారం రోజుల లోపల రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 5 నోటిఫికేషన్లు ఉన్నాయి. సో మరి ఈ 861 పోస్టుల్లో 37 పోస్టులు వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అలానే 70 వచ్చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదారులు, 12 టెక్నికల్ అసిస్టెంట్, మరొక 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టులు భర్తీకి అయితే ఆర్థిక శాఖ అనుమతించింది. మరి 861 ఏంటి అంటే ఇవి సో అవే కాకుండా ఎఫ్ఎస్ఓ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరొక 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కలిపి మొత్తం 861 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. మరి ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటుగా పరీక్షల షెడ్యూల్ను కూడా కమిషను త్వరలోనే ప్రకటించనుంది. మరి ఇవే కాకుండా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అలానే మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టు, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నాయి. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇంకొక వారంలోనే వెలువడనున్నాయండి. సో ఇది కూడా మీరు గమనించి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మరి గ్రూప్ 2 హాల్ టికెట్లు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనగా స్క్రీనింగ్ టెస్ట్కి హాల్ టికెట్లు రిలీజ్ చేశారని చెప్పాం కదా, మరి వాటిని కూడా అప్లై చేసుకుని వాళ్ళు, సారీ గ్రూప్ 2 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. మరి గ్రూప్ 2కి అయితే కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది. గ్రూప్ 1 కూడా ఆల్రెడీ షెడ్యూల్ అయితే ప్రకటించింది, నోటిఫికేషన్ కూడా వెలువడింది గ్రూప్ 1కి. సో గ్రూప్ 1కి వచ్చేసి 13 మార్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అలానే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి కూడా 13 ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు వీటితో పాటుగా ఇంకా పాలిటెక్నిక్ లెక్చరర్లతో పాటు డిఎల్, జేఎల్, ఎన్విరాన్మెంటల్ పోస్టులు, సో ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. వాటన్నిటికీ కూడా ఎగ్జామ్స్ అయితే త్వరలోనే కండక్ట్ చేయనున్నారు. మరి ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మీరు ఏం దృష్టిలో పెట్టుకోకండి. సో ఎలక్షన్లు ఇవన్నీ కూడా సో వాటికి సంబంధించిన ప్రక్రియ అవి కంప్లీట్ అవుతూ ఉంటాయి. మీ ప్రక్రియ మీరు కొనసాగించండి. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే కంపల్సరీ జాబ్ని ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో మీరు సో ఈ మంచి అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. చాలా మందిలో సో ఎలక్షన్స్ వచ్చాయి అందుకే నోటిఫికేషన్స్ ఇచ్చారు. సో ఇటువంటి చాలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, వాటితో అవసరం లేండి. సో ఎలక్షన్ల కోసం ఇచ్చినా, వేటి కోసం ఇచ్చినా, వాళ్ళ పర్పస్ కోసం ఇచ్చినా, ఇది దేనికోసం ఇచ్చిన మనకైతే నోటిఫికేషన్స్ వెలువడ్డాయి కాబట్టి మనకు కావాల్సింది నోటిఫికేషన్స్ వెలువడము, మనం ప్రిపేర్ అవ్వడం. సో వీటిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మీరు
ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి రాజకీయాలు ఎటువంటి వాటికన్నిటికీ కూడా మీరు లోన్ కాకండి. సో ఆ మోటివేషన్లో మీరు పడకుండా మీ యొక్క ప్రిపరేషన్ మోటివేషన్లో మాత్రమే ఉండండి. ఇంకొకటి ఏంటంటే పోస్టులు తక్కువ పడ్డా మేము ప్రిపేర్ అవ్వలేము. సో ఇటువంటి డిమోటివేటింగ్ ఐడియాస్కి అయితే మీరు లొంగకండి. ఒక్కసారి డిమోటివేట్ అయ్యారంటే చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఈ మంచి అవకాశం, ఇంకా మనకు గ్రామ సచివాలయం వార్డు సచివాలయాల నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ రాలేదు, అవి కూడా దాదాపు 14,000 పోస్టులు ఉన్నాయనేసి మనకు సో అనఫిషియల్గా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చింది. సో మేబీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా నోటిఫికేషన్స్ మోస్ట్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వాటికి కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మీకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి గైడెన్స్ అందించడం జరుగుతుంది, మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు. సో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు మంత్లీ మ్యాగజైన్స్ ఫ్రీ పీడిఎఫ్లు ఉంటాయి, అలానే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా పీడిఎఫ్ ఇతర మెటీరియల్స్ కూడా అందించడం జరుగుతుంది. ఎంఎండే సివల్ తెలుగు మెటీరియల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది. అందులో కూడా మీకు గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇప్పటికే ఫ్రీగా టెస్టులు అయితే కండక్ట్ చేసిన ఇతర ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.